హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచెడీ నేను మీద తేజ్ ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ అద్దెది పోయే రుచితో చికెన్ సమోసా రెసిపీ చూపెట్టబోతున్నాను ఎప్పుడు సమోసా ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో చేయండి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇందులో మైదా పిండి వేసుకోకుండా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాము సో పిల్లలకు కూడా చాలా హెల్తీగా తినొచ్చు కథకదలాడ్డం కోసం ఈ రెండు పదార్థాలు యాడ్ చేసి ఈ టిప్స్ పాటించి చేయండి మరి లేట్ చేయకుండా ఆ టిప్స్ ఏందో ఆ పదార్థాలు ఏందో గోధుమ పిండితో ఏ విధంగా సమోసా ప్రిపేర్ చేస్తుంది అది కూడా చికెన్ సమోసా లెట్ స్టార్ట్ అవర్ రెసిపీ చికెన్ సమోసా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నా అందులో రెండు కప్పుల వరకు మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి గోధుమ పిండికి బదులు మీరు మైదా పిండి కూడా యూస్ చేయచ్చు కాకపోతే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నా కానీ అద్దెది పోతుంది రుచి అనేది చాలా కరకదలాడుతూ వస్తుంది ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల మంచిగా కరకదలాడే ఫ్లేవర్ వస్తుంది దాంతోపాటి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకుంటాను ఒక్కసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు మనం ఆయిల్ని యాడ్ చేసుకున్నాము వేడి ఆయిల్ అనమాట సో మీరు కావాలనుకుంటే కొంచెం నెయ్యి ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే కంప్లీట్గా ఆయిల్ని మాత్రమే యాడ్ చేస్తున్నా సో ఒక పావు కప్పు మొత్తకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను సో పిండి అనమాట మనకి ఎంతైతే క్వాంటిటీలో పిండి తీసుకున్నామో దానికి తగ్గట్టుగా నేను ఆయిల్ని యాడ్ చేసుకున్నా రెండు కప్పుల పిండికి నేను ఒక్క పావు కప్పు మాత్రమే నేను ఆయిల్ని యాడ్ చేస్తున్నాను అది కూడా వేడి ఆయిల్ అనమాట సో దాన్ని బట్టి మీరు ఆ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా ఒక్కసారి స్పూన్ సాయంతో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని చల్లుకుంటూ మెత్తటి మనం పిండి అనేది కలుపుకోవాలన్నమాట సో డో అనేది మనం రెడీ చేసుకోవాలి బాగా ఒత్తుకుంటూ మంచిగా కలుపుకోవాలి పిండి అనేది అప్పుడైతే అవుతుంది అనమాట ఇప్పుడు మీరు చూడొచ్చు పిండి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము దీనికి కొంచెం సేపు రెస్ట్ ఇద్దాము ఈ లోపు మనం స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకున్న తర్వాత చిన్న ఉల్లిగడ్డ దాన్ని కూడా వీలైనంత సన్నగా మనం కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక నిమిషం తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్ల తర్వాత చికెన్ యాడ్ చేస్తున్నాను సో చికెన్ నేను ఒక నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాను అనమాట సో చికెన్ కీమా యాడ్ చేస్తున్నా కీమాని కూడా నేను మంచిగా మిక్సీ జార్లో కొంచెం సేపు నేను గ్రైండ్ చేసుకున్నా సో అందుకే బాగా మెత్తగా అయింది అనమాట అనమాట సో పేస్ట్ లాగా ఇప్పుడు దాన్ని యాడ్ చేస్తున్నా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మెల్లిమెల్లిగా వాటర్ రావడం స్టార్ట్ అయింది సో చికెన్ ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు చూడొచ్చు సో మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుకోవాలి ఇప్పుడు లైట్గా వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుతో పాటు ఒక సగం స్పూన్ వరకు అలమెలిగడ్డ పేస్ట్ కాదం పసుపు ఒక పావు పావు స్పూన్ మట్టుకు ఒక యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా స్పైసెస్ యాడ్ చేసుకుందాము గరం మసాలా పొడితో పాటు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి మిరియాల పొడి అన్ని కూడా సగం సగం స్పూన్ యాడ్ చేసుకుంటున్నా వీలైతే చాట్ మసాలా ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం చెట్పటా ఫ్లేవర్ వస్తుంది ఒకవేళ వద్దనుకుంటే అనుకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయలేదు సో మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా పుళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం చికెన్ని ప్రెస్ చేస్తూ మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మీరు చూడవచ్చు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత కంప్లీట్గా ఇది దీనికి అంతా కూడా మసాలా బాగా పట్టుకుంది లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మీద నేను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని జస్ట్ ఒక నిమిషం పాటు స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇప్పుడు మీరు చూడొచ్చు సమోసాకి స్టఫింగ్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అవైలబుల్గా ఉంది సమోసా స్టఫింగ్తో పాటు ఆ షీట్స్ అండ్ ఫోల్డింగ్స్ అంతా కూడా సపరేట్ వీడియో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చెక్ చేసుకోవచ్చు అండ్ సపరేట్ ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది స్నాక్స్ ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది అందులో కూడా మీకు ఈ సమోసా వీడియో అనేది దొరుకుతుంది సో మరి లెంత్ ఎక్కువైపోతుంది అనమాట ఆల్రెడీ మనకి అవైలబుల్ గా ఉంది కాబట్టి అందులో మీరు చెక్ చేసుకోవచ్చు సో కంప్లీట్గా ఫోల్డింగ్స్తో పాటు స్టఫింగ్ అదంతా కూడా ఏ విధంగా పెడతాము అండ్ షీట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో కూడా వీడియో అవైలబుల్గా ఉంది ఇప్పుడు స్టఫింగ్ అంతా కూడా ఫీల్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఎడ్జెస్ అన్నీ కూడా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం సమోసాని ఫ్రై చేసుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా సమోసా ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఖచ్చితంగా వేడిగా ఉండాలి అట్లానే మరీ ఎక్కువ వేడిగా ఉండదు సో మీడియం మంచిగా వేడిగా ఉన్న తర్వాత సమోసా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఇంకొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అంతా కంప్లీట్గా లో ఫ్లేమ్లో నుంచి లోపట స్టఫింగ్ అంతా కూడా బాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాతనే రిమైనింగ్ అంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకొంచెం మీడియం ఫ్లేమ్లో లేకపోతే హై ఫ్లేమ్లో నుంచి అట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు గోధుమ పిండితో కూడా చాలా బాగుతుందన్నమాట అనమాట సమోసా ఎడ్జెస్ అంతా కూడా మంచిగా కదకదలాడుతూ క్రిస్పీ ఫ్లేవర్ వస్తుంది ఇది ఇవాళ వీడియో క్రిస్పీ చికెన్ సమోసా హెల్దీగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు